హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రెండు అప్డేట్స్ రావడం జరిగింది. సో ఈ అప్డేట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. అయితే మనకు కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మనకు ఈ April 28 ఉంది కాబట్టిన మనకు 3 రోజుల పాటు హాల్ టికెట్స్ డౌన్లోడ్కు ఆప్షన్ ఇచ్చారు. సో కానిస్టేబుల్ ఎగ్జామ్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో ఫైనల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నది. ఎవరైనా కానిస్టేబుల్ అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ పైన ఒక లింక్ ఇచ్చారు, PCFWE హాల్ టికెట్ అని చెప్పి. సో ఈ హాల్ టికెట్కు మీ యొక్క మొబైల్ నెంబర్ ఆ తర్వాత పాస్వర్డ్తో సైన్ ఇన్ అయ్యి సో మీ యొక్క హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ యొక్క హాల్ టికెట్ రానట్లయితే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయి. ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసినట్టయితే మీ యొక్క హాల్ టికెట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. హాల్ టికెట్కి మీరు ఒక ఎగ్జామినేషన్కి మీరు ఒక 1 అవర్ ముందు అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన ఒక ఐడెంటిటీ కార్డు అలాగే మీ యొక్క లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను కూడా ఆ హాల్ టికెట్ పైన మీరు అంటించి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. సో హాల్ టికెట్ పైన పూర్తి వివరాలు ఇచ్చారు. మీరు ఒకసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత సెకండ్ అప్డేట్ వచ్చేసి చూసినట్టయితే మనకు ఈరోజే ప్రెస్ నోట్ అనేది డేట్ 21 ఏప్రిల్ మనకు ఈరోజే ఈ నోటిఫికేషన్ ప్రెస్ నోట్ అనేది ఇంతకుముందు రిలీజ్ అయింది. సో ఈ ప్రెస్ నోట్ గురించి మనం చూసినట్టయితే సో కంప్లీటేషన్ ఆఫ్ ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎస్ఐ. సో ఎస్ఐ మనకు April 20-21 తారీఖులో నిర్వహించిన ఎస్ఐ ఎగ్జామినేషన్కి సంబంధించిన సో అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీంట్లో ఎంతమంది హాజరయ్యారు, ఎక్కడెక్కడ నిర్వహించారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇచ్చారు. సో ద ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్ 4 సబ్జెక్ట్ ఆఫ్ ఆర్థమెటిక్స్, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ అబిలిటీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్, అలాగే జనరల్ స్టడీస్ అండ్ తెలుగు లేదా ఉర్దూ. సో మనకు 44 సెంటర్లలో ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు మనకు. సో మేడ్చల్లో, ఆ తర్వాత ఇబ్రహీంపట్నం, హైదరాబాద్, హోయు, చేవెళ్ళ, కరీంనగర్, వరంగల్, ఈ సెంటర్లలో మనకు రీజనల్ సెంటర్లు, ఈ సెంటర్లలో మనకు ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేశారు. సో టోటల్గా టెస్ట్ సెంటర్స్ కూడా మనకి ఇచ్చారు. మొత్తం టోటల్గా ఎంతమంది అయితే క్యాండిడేట్స్ ఉన్నారో అంతమంది అటెండ్ అయ్యారు, వాటికి సంబంధించిన పర్సంటేజ్ కూడా ఇచ్చారు. టోటల్ ఓవరాల్గా అయితే 95% అనేది మనకు టోటల్ ఓవరాల్గా ఈ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యారు. సో కొద్దిమంది హాజరు కాలేకపోయారు. వీటికి సంబంధించిన ఫైనల్ కీస్కు సంబంధించిన డీటెయిల్స్ త్వరలోనే మనకు ఆఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పి మనకు ఈరోజు ఇంతకుముందే ఈ ప్రెస్ నోట్ అనేది రిలీజ్ చేశారు. సో మనకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి సో లేటెస్ట్గా రిలీజ్ అయిన రెండు అప్డేట్లు, ఒకటి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించిన హాల్ టికెట్ విడుదల, మరియు సో ఎస్ఐ 20-21 తేదీల్లో నిర్వహించిన ఎగ్జామినేషన్కు సంబంధించిన కాంపిటీషన్, అలాగే ఎంతమంది అటెండ్ అయ్యారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎవరికైనా యూతే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్టూడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.